కలిసుందమందరం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంను బట్టి ఆత్మీయతలు దైవజనులు పాలయ్య ప్రకాశయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా యొక్క శుభములు తెలియజేయచ్చు ఉంటున్నాను. ఒక మాట, మనమందరం కూడా దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపా క్షేమములను మా జీవిత కాలమంతయు అనుగ్రహించే శ్రేష్టమైన నామము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థన చేయచ్చు ఉంటున్నాను. మరి ఈ సమయంలో మా తండ్రి, నీ వాక్యాన్ని వినటకు నీ బిడ్డలందరినీ నీ సన్నిధికి లోనికి ప్రభువ నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ దీనదాసుడైనటువంటి నాలో ఉండి నీ బిడ్డలకు కావలసినటువంటి ప్రభువ, నాకును నీ బిడ్డలకు కావలసిన శ్రేష్టమైనటువంటి దివ్య వాక్యమును మీరు అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా దేవ, వాక్యమైనటువంటి దేవుడవు, వాక్యాన్ని వింటున్నటువంటి వీళ్ళందరికీ ఆదరణ ధైర్యమును దయచేయండి. వాక్యము ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో నీ పరలోక సంబంధమైన ఆనందమును నీ యొక్క వాక్యము ద్వారా అందించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంత్య దినంలో మనమందరము కూడా మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో మనము మన యొక్క విశ్వాసమును కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో సమయాల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే సాతానుగాడు అనేకులను కూడా గర్జించు సింహం వలె ఎవరిని మ్రింగుదునా అని చెప్పి లోకంలోనికి వాడు బయలుదేరి పరిశుద్ధులను సైతము వాడు మోసం చేయడానికి ఈ లోకానికి పంపబడినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, అంతము వరకు సహించువాడు మాత్రమే రక్షింపబడును అని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ అంత్య దినంలో మనమందరం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షలు అనేటువంటి శోధనలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం, ఆ స్పందనలో ఆ శోధనలో మన యొక్క విశ్వాసాన్ని మనం ఏ రీతిగా పరీక్షించుకుంటున్నాం, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక పరీక్షలకు నీ విశ్వాసం ఏ రీతిగా తట్టుకోగలుగుతుంది, ఏ రీతిగా నీ విశ్వాసం వాటితో డీల్ చేయబోతుంది అనేది ఈరోజు మనం మన దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, శోధనకు నిలిచినటువంటి వాడై అంటే మనం ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శోధన అనగా పరీక్ష. మన జీవితంలో శోధనకు ముఖ్య కారకుడు ఎవరంటే సాతాను, వాడు మన యొక్క శత్రువు. కాబట్టి సాతానుగాడు మన జీవితంలో పెట్టేటువంటి అనేక రకాలైనటువంటి శోధనలో మనం ఏ రీతిగా స్పందిస్తున్నాం, మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది అంటే, ఆ శోధనలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మన ఆలోచనల ద్వారా సాతానుగాడు మన ఆలోచనలో కూర్చొని అనేక రకాలైనటువంటి ఆలోచనలు సాతానుగాడు ఇస్తూ ఉంటాడు. అంటే ఎందుకంటే మన జీవితంలో మన విశ్వాసంలో నుంచి మనల్ని పడగొట్టడమే, మనం దేవునికి దూరం అవ్వడమే సాతాను యొక్క టార్గెట్. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని పాదాల దగ్గర మనం పెరుగుతున్నప్పుడు, ఆ శోధన అనేటువంటి పరీక్షలను మనం నెగ్గగలగాలి. ఆ శోధన అనేటువంటి పరీక్షలను మనం జయించేటువంటి విశ్వాసమును ప్రార్థన అనుభవమును ఈ అంత్య దినాల్లో మనం నేర్చుకోవాల్సిందిగా ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారి జీవితంలో అనుకోనటువంటి సందర్భాల్లో ఆ శోధనలు వారి జీవితంలో ఎదురయ్యాయి. కాబట్టి వారు ఏ రీతిగా స్పందించారు, వారు వాటితో పోరాడారు అంటే, శోధనలు వచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని, వారి మాటలు, వారి ప్రవర్తనను, వారి స్వభావాన్ని ఏ రీతిగా వారు చూపెట్టారో కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఆది కాండము 14వ అధ్యాయము 22వ వచనంలో గనక దేవుని యొక్క వాక్యంలో గనక మనం చదివితే, అబ్రహాము తన సహోదరుడైనటువంటి సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఎప్పుడైతే నివాసం ఉంటున్నాడో
ఉన్నప్పుడు ఆ పట్టణమును ఆ యొక్క పట్టణంలో ఉంటున్నప్పుడు లోతు కాపురం ఉంటున్నప్పుడు ఆ యొక్క శత్రువులు అంటే ఐదుగురు రాజులు వచ్చేసి ఎప్పుడైతే ఆ లో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి తన అన్ని ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ అదే రీతిగా తన సోదరుడైనటువంటి ఆ లోతు యొక్క ఆస్తిని కూడా ఎప్పుడైతే తీసుకొని శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారో ఆ విషయము ఆ యొక్క ఒక పనివాణి ద్వారా అబ్రహాంకు తెలుస్తుంది. అబ్రహాము ఆ యొక్క ఉన్నటువంటి తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క ఆస్తిని ఆ ఎప్పుడైతే ఎత్తుకెళ్లారు శత్రువులు వచ్చేసి అని చెప్పేసి ఆ లోతు కూడా ఎప్పుడైతే చెరపట్టబడ్డాడు అని చెప్పి ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం విన్నాడో ఆ అబ్రహాము ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ అంటే తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వారందరినీ కూడా తీసుకెళ్లి ఆ యుద్ధమును చేసి ఆ పోరాడి ఆ శత్రువులను తరిమి వారు చెరపట్టబడి ఎత్తుకెళ్తున్నటువంటి యావదాస్తిని కూడా అబ్రహాము తన దగ్గర ఇంత పుట్టిన వారందరినీ తీసుకొని వెళ్ళేసి అబ్రహాము ఆ యొక్క ఉన్నటువంటి శత్రువులతో పోరాడి ఏ లోతు అయితే ఏ ఆస్తిని పోగొట్టుకున్నాడో ఏ యొక్క లోతు తను సంపాదించినటువంటి యావద ఆస్తిని కూడా పోగొట్టుకున్నాడో దాని అంతటిని కూడా తీసుకొని వస్తున్నప్పుడు ఆ యొక్క సొదొమ రాజు ఎదురు పడేసి ఆ యొక్క అబ్రహాంకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒక మాట మనం ఆది కాండము 14వ అధ్యాయము 22వ వచనము 21 మనం దేవుని వాక్యంలో చదువుకుందాం. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాంతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నువ్వు చెప్పకుండాట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చూడండి, అబ్రాము ఏం చేస్తున్నాడు అంటే సొదొమ రాజు చెప్తున్నాడు ఆస్తినంతా కూడా నువ్వు తీసుకెళ్లేసి కేవలం మనుషులను మాత్రమే నాకు ఇవ్వు అని చెప్పేసి సొదొమ రాజు ఎప్పుడైతే చెప్పాడో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే అబ్రాహాముకు దేవుని యొక్క వాగ్దానం ఉంది, నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను ఈ లోకంలో ఆకాశ నక్షత్రములు ఎలాగున్నాయో ఆ రీతిగా నా సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పి దేవుని వాగ్దానమును మోస్తున్నటువంటి అబ్రాహాముకు చూడండి ఒక పరీక్ష వచ్చేసాది. సొదొమ రాజు వచ్చేసి ఓ కంటికి ఎంతో ఆస్తి ఉన్నది, ఆ యొక్క సుధమ పట్టణంలో విస్తారమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, అంటే ఆ విస్తారమైనటువంటి ఆస్తి ఆ యొక్క కళ్ళ ముందు అబ్రాహాము కనబడుతుంది. చూడండి, మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం మనకు దేవుడు అనుగ్రహిస్తుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పవచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటానని చెప్పవచ్చు, దేవుడు మన జీవితంలో నీ అవసరతను తీరుస్తానని దేవుడు దైవజనంలో ఉండి పేరు పెట్టి పిలిచి దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఆదరణ ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాల్లో సాతానుగాడు చిన్న ఆలోచన అంటే సాతానుగాడు అనేక రకాలైనటువంటి మన జీవితంలో నిన్ను దేవుని వాగ్దానంలో నుంచి దూరం చేయడానికి, నిన్ను దేవుని ఆశీర్వాదం నుంచి దూరం చేయడానికి, దేవుడు ఇచ్చినటువంటి పిలుపు నుంచి నిన్ను దూరం చేయడానికి సాతానుగాడు నీ జీవితంలో అనేక రకాలైనటువంటి పరీక్షలను నీ విశ్వాసానికి సవాలుగా పడుబెడుతూ ఉంటాడు. ఎందుకంటే అబ్రాహాముకు దేవుని వాగ్దానం ఉంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వదించేదను అని చెప్పి దేవుని యొక్క వాక్యం అక్కడ మనకు చక్కగా క్లియర్గా మనకు ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యంలో చదువుకోవచ్చు. కానీ ఇక్కడ సుధమ రాజు వచ్చేసి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ యొక్క యుద్ధం చేసి పోరాడి నువ్వు తీసుకొచ్చావో సంపాదించిన ఆస్తిని అంతటిని కూడా ఆ చెరపట్టబడి వచ్చినటువంటి వారిని కూడా ఆ మనుషులందరినీ కూడా నాకు ఇచ్చేసి ఆస్తినంతా కూడా నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు అబ్రాహాము ఏమంటున్నాడంటే దేవుని యొక్క వాక్యంలో నేను అబ్రహామును ధనవంతునిగా చేశాను అని చెప్పకుండాట్లు ఒక నూలు పో కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఆ పరీక్షను అబ్రాహాము ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనిషి జీవితంలో నువ్వు ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో, నీ జీవితంలో ఏవి నీ కావాలి అనుకుంటావో సాతానుగాడు వాటి విషయంలోనే నిన్ను శోధిస్తూ ఉంటాడు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. వాటిలో నువ్వు నిలబడతావా పడిపోతావా, అంటే మనం ఈ లోకంలో నీ యొక్క విశ్వాసం, నీ ప్రార్థన అనుభవం, మన యొక్క రక్షణను అంతం వరకు కాపాడుకున్నటకు దేవుడు అనేక రకాల పరీక్షలను మన జీవితంలో ఇస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. సాతానుగాడు కూడా నిన్ను నీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నుంచి నిన్ను ఏ రీతిగా బయటికి తీసుకురావాలని చెప్పి వాడు కూడా నీ జీవిత యొక్క నువ్వు దేవునికి ఎంత సమీపంగా దగ్గర అవుతుంటావో సాతానుగాడు నిన్ను ఆ దేవుడి నుంచి దూరం చేయడానికి అనేక రకాల పన్నగాలు వాడు మన మీద వేస్తూ ఉంటాడు. కాబట్టి అబ్రాహాము ఏం చేశాడంటే అబ్రాహాము తన యొక్క జీవితంలో ఆ ప్రతిఫలాన్ని తీసుకోవచ్చు. అబ్రాహాము
ఎందుకంటే అబ్రాహాము యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళేసి కష్టపడి తన ఇంట పుట్టిన వారందరినీ తీసుకెళ్లేసి యుద్ధం చేశాడు. కష్టపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టేసి వారితో పోరాడాడు. తీసుకోవచ్చు అబ్రాహాము ఆ యొక్క యావదాస్తిని. కానీ చూడండి దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, అబ్రాహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నా దేవుడు, ఏ దేవుడు అయితే నన్ను పిలిచాడో నా తండ్రి ఇంటి నుండి, ఆ తండ్రి ఇంటి నుండి పిలిచిన ఆ ఒక దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయనే నన్ను ఆశీర్వదించాలి అన్నటువంటి విశ్వాసం అబ్రాహాము కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో గనక మనం చదివితే, అక్కడ నయమాను ఆ సైన్యాధి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఆ యొక్క రాజు దగ్గరికి ఎప్పుడైతే పంపబడ్డాడో, ఆ యొక్క ప్రవక్త దగ్గరికి అయితే ఎప్పుడైతే వచ్చాడో, ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళేసి యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగు, ఆ యొక్క 7 మార్లు మునిగినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్పి ఎప్పుడైతే నయమానుకు ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పాడో, ఎలీషా ప్రవక్త ఆ యొక్క చెప్పినటువంటి మాటను బట్టి నయమాను మొట్టమొదటిగా సనిగాడు, గుణిగాడు. కానీ ఎప్పుడైతే తన పనివాడు ఎప్పుడైతే సలహా ఇచ్చి మునుగు ఏం కాదని చెప్పినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి నయమాను ఆ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారం పోయి యోర్దాన్ నదిలో మునిగి 7 మార్లు మునిగి స్వస్థత పొందినప్పుడు నయమాను ఏం చేస్తాడంటే, ఆ యొక్క ఉన్నటువంటి నేను స్వస్థత పొందాను అని కృతజ్ఞతగా ఆయన ఏం చేస్తాడంటే, బంగారమును వెండిని దుస్తులను కానుకగా తీసుకొని ఆ యొక్క ఎలీషాకి ఇవ్వడానికి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడో మనం దేవుని యొక్క వాక్యంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనంలో మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. ఎలీషా, నీ ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలనో అతడు ఒప్పుకపోయాను. చూడండి, ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారము, అంటే ఎప్పుడైతే నయమాను స్వస్థత పొందాడో, ఆ యొక్క నయమాను ఉన్నటువంటి వెండిని బంగారమును దుస్తులను తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త తీసుకోలేదు. ఎంతో బతిమలాడాడు నయమాను. ఎంతో దేవుని యొక్క వాక్యం మనకు చక్కగా తెలివిస్తుంది, అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఆ ఎలీషా ప్రవక్త తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ యొక్క మాట ప్రకారం ఆయన మునిగాడు కాబట్టి కృతజ్ఞతగా తీసుకొచ్చినటువంటి ఆ కానుకను ఆ యొక్క ఎలీషా ప్రవక్త తీసుకోవచ్చు. కానీ ఎలీషా ఆ యొక్క ప్రవక్త ఆ బహుమతిని అంగీకరించలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే మన జీవితంలో సాతానుగాడు కూడా అనేక రకాలైనటువంటి కానుకలను నీ దగ్గరకు పంపుతూ ఉంటాడు. అనేక రకాలైన ఆలోచనలను సలహా ఇచ్చేవారిని సాతానుగాడు శోధించడానికి, అంటే నువ్వు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సవాల్ను, అంటే నువ్వు ఏ యొక్క విశ్వాసంలో నడుస్తున్నావో దానిలో నుంచి నువ్వు దూరం చేయడానికి, దానిలో నుంచి నువ్వు పారిపోవడానికి అనేక రకాలైనటువంటి ఆలోచనను సాతానుగాడు మనం ఎప్పుడైతే స్థిరంగా నిలబడి ఉన్నా సాతానుగాడు భార్యలో ఉండో, భర్తలో ఉండో, తోటి సహోదరు సహోదరులో ఉండో, ఎవరిలో ఉండి వారి మాటల ద్వారా ఆలోచనల ద్వారా సలహాలు ఇస్తూ ఉంటాడు. దేనికంటే వాని యొక్క గురి, వాని ఆలోచన ఏంటంటే, మనం సాతాను పెట్టే పరీక్షలకు నువ్వు పడిపోవాలి, సాతాను పెట్టే పరీక్షలో నువ్వు అపజయం పాలవ్వాలి, విశ్వాసంలో నువ్వు జారిపోవాలి అని సాతానుగాడు మన జీవితంలో పెట్టేటువంటి పరీక్షలను మనం ధీటుగా ఎదుర్కొనేటువంటి అనుభవంలోనికి మనం రావాలని చెప్పి ఈ అంత్య దినాల్లో దేవుడు మనకు కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసం ద్వారా సాతాను పెట్టేటువంటి పరీక్షలను మనము ఎదుర్కోవాలి. అంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినటువంటి వారు మాత్రమే ఇటు కార్యాలను చేయగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాలయ్య గారిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి, బీమారంలో నువ్వు వెళ్ళు, అరణ్యంలో విత్తనములు వేదగని ప్రాంతంలోనికి నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ అక్కడ నేను వాడుకుంటాను అని చెప్పినప్పుడు పాలయ్య గారు కట్టుబట్టలతో కాలి నడకలో కర్ణాపురం వచ్చినప్పుడు, ఇక్కడ కర్ణాపురంలో ఏమీ లేవు, అన్నీ కూడా భయంకరమైనటువంటి చెట్లు, గుడ్డెలుగులు, భయంకరమైనటువంటి అడవి, ఎవరు ఆదరించలేని పోషించలేనటువంటి పరిస్థితి. పాలయ్య గారి దగ్గరికి సాతాను వచ్చి చెప్తున్నది, నువ్వు వెళ్ళు పాలయ్య, ఇక్కడ ఏముంది, నీకు ఏం లేదు కదా, ఇంటికి వెళ్తే అమ్ముంది, చూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాబట్టి భీమవరం వెళ్ళు అని సాతాను గారు ఎప్పుడైతే పాలయ్య దగ్గరికి వచ్చి చెప్పారో, పాలయ్య గారు ఆ ఆలోచనను అంగీకరించలేదు. ఆ సమయం
సమయంలో ఉంటే ఎవరైనా ఆ ఆలోచనను అంగీకరిస్తూ ఉంటారు. ఎవరు లేరు కదా, కరెక్టే, ఇక్కడ ఎవరున్నారు, నాకు నేను చనిపోయినా కానీ నన్ను చూసుకునేవారు ఎవరు లేరు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ పాలయ్య గారు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు. పరిపూర్ణంగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వచ్చేటువంటి పరీక్షలన్నింటినీ, భోజనం లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా, బట్టలు లేకుండా, సరైన వసతి లేకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డాడు కాబట్టి పాలయ్య ఆ యొక్క సాతాను యొక్క శోధనను జయించాడు. మనం చివరిగా దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చదివితే, అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములు కనుక చదివితే, అక్కడ గారడివాడైనటువంటి సీమోను వచ్చేసి ఈ అపొస్తలైనటువంటి పేతురు యోహాను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారో, ఆ చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి, ఈ యొక్క గారడివాడైన సీమోను ఎప్పుడైతే చూశాడో, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతున్నో వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వచ్చినట్టు నాకు కూడా అనుగ్రహించండి, వరం నాకు ఈ వరం వచ్చినట్టు అనుగ్రహించండి అని చెప్పి వారి ముందు కొంచెం ద్రవ్యము పెట్టి నాకు కూడా ఈ వరం ఇవ్వడానికి సహాయం చేయండి అని ఎప్పుడైతే గారడు వాడైన సీమోను చెప్పినప్పుడు అపొస్తలుడైన పేతురు ఏమన్నాడు ఒకసారి మన దేవుని వాక్యంలో 8వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యంలో, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుని పొందునని తలంచుకొందినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చూడండి ఏమని చెప్తున్నాడు పేతురు అంటే, ఆ గాఢవైనటువంటి సీమోనుతోని, అంటే డబ్బుతో ఈ యొక్క వరాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు కాబట్టి, ఈ యొక్క వరాన్ని నువ్వు సంపాదించాలని ఆలోచన ఉన్నావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్పి ఆ యొక్క గారడివాడైన సీమోను హెచ్చరించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి పేతురు ఆ లంచాన్ని అంగీకరించలేదు. అంటే చూడండి, మనం ఈ లోకంలో అనుకోని రీతుల్లో, అనుకోనటువంటి పరిస్థితుల్లో సాతానుగాడు ఏ సమయంలో నిన్ను శోధిస్తాడో నీకు తెలియదు. ఏ సమయంలో సాతానుగాడు నీ జీవితంలో ఆ పరీక్షని ముందు పెడతాడో తెలియదు. కాబట్టి అందుకే యేసుప్రభుల వారు శిష్యులతో చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుప్రభుల వారికి కూడా సాతానుగాడు లోక ఘనత ముందు పెట్టాడు, కానీ యేసుప్రభుల వారు లోక ఘనతను అంగీకరించలేదు. అదే యొక్క జీవితంలో అలవాటైనటువంటి నేర్చుకున్నటువంటి శిష్యులు కూడా అనేక ఆత్మ పొందిన తర్వాత వారందరూ కూడా దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ పరీక్షలను వారు నెగ్గగలిగారు. ఆ యొక్క లంచాన్ని ఆ యొక్క పేతురు అంగీకరించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శోధనలు అనేవి, పరీక్షలు అనేవి మన జీవితంలో మనం ఎదురవుతున్నప్పుడు వాటిని మనం సహించాలి, జయించాలి, వాటితో పోరాడాలి. అప్పుడే నువ్వు సువర్ణముగా మారిపోతావు. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యంలో ఉంది, నేను శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారుదును. కాబట్టి దేవుడు చిన్న చిన్న వచ్చేటువంటి ఇలాంటి పరీక్షల ద్వారా నువ్వు నీ విశ్వాస జీవితంలో దేవుడు ఒకరోజు మనకు అనుగ్రహించే సువర్ణముగా మారిపోయేటువంటి నీ యొక్క అనుభవాన్ని పోగొట్టుకోవద్దు. సువర్ణముగా మారిపోయేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి నువ్వు దూరం కావద్దు అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సాతాను ద్వారా కలిగినటువంటి శోధనలు అనేవి మన జీవితంలో మనల్ని పడగొడతాయి, మనల్ని దేవుని యొద్ద నుంచి దూరం చేస్తాయి, చివరికి మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా అడ్డగిస్తుంటాయి. కాబట్టి చిన్న ఆలోచన, చిన్న సలహా, చిన్న నిర్ణయాలు, చిన్న తప్పుడు అభిప్రాయాలు మన జీవితంలో పరీక్షలుగా, శోధనలుగా మన ఆలోచనలోనికి వచ్చినప్పుడు మనం జయించాలి, వాటితో పోరాడాలి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సాతాను గాడు కూడా నీ బలహీనతను ఆశ్రయంగా తీసుకొని నువ్వు ఏ విషయంలో బలహీనుడు కనబడతావో ఆ విషయంలో మనుషులని పంపొచ్చు, ఆలోచనలు ఇవ్వవచ్చు. అంటే ఈ రీతిగా నువ్వు పడిపోవడమే సాతాను యొక్క టార్గెట్. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధన సహించి ధన్యునివై, శోధన నిలిచి జీవకిరీటాన్ని పొంది, శోధింపబడిన తర్వాత సువర్ణముగా దేవుడు మనందరినీ మార్చేటువంటి జీవితాన్ని ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పినటువంటి మా దేవా, ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి సమయంలో ఉంటున్నటువంటి మేమందరము కూడా నాయన, మా జీవితంలో మేము ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను దీటుగా ఎదుర్కొనేటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా,
వారందరినీ నీ ఆత్మ ద్వారా నీ శక్తివంతులుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, శిష్యులందరూ కూడా అయ్యా శోధింపబడ ఆత్మ పొందకముందు శోధింపబడ్డారు, ప్రార్థనలో ఉండలేకపోయారు ప్రభువ. కానీ ఆత్మ పొందుకున్న తర్వాత సాతాను గారు ఏ రీతిగా వారిని శోధించినా ఆ పరీక్షలను జయించారు నాయన, వాటిని ఎదుర్కొన్నారు, వాటితో పోరాడారు మా దేవ. ఈ సమయంలో కూడా ఈ వాక్యాన్ని వినని బిడ్డలందరి మీద కూడా నాయన అలాంటి ఆత్మశక్తిని దయచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ గ్లోరియా రవ రీషాల రంధాల రవ రీకబా రవ రీకల రసికాల రంధాల రవ నీ శక్తి ద్వారా నీ బిడ్డలందరినీ ఆత్మచేత నింపండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువ సమస్త శోధనలను పరీక్షలను జయించుటకు కావలసిన ఆత్మ బలమును ఆత్మశక్తిని నీ పరిశుద్ధాత్మ నడిపింపును నీ బిడ్డలందరికీ దయచమని ప్రార్థిస్తున్నాము దేవా. గాయపడిన హస్తమును నీ బిడ్డలందరి మీద చాపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే నీ రెక్కల కింద భద్రపరచు, నీ అయినా శోధనను జయించేటువంటి బలమును ఆత్మను అపవాదిని ఎదిరించగలిగేటువంటి అయ్యా మెలకువగలిగిన ప్రార్థన అనుభవాన్ని మీరే నీ బిడ్డలకు దయచమని ప్రార్థిస్తున్నాం. వారి రోగముల దగ్గర చేతులు పెట్టుకొని ఎవరి విశ్వాసంలో జారిపోయి ప్రార్థిస్తున్నారో, అవిశ్వాసం నుండి ప్రార్థిస్తున్నారో, ఎదురవుతున్నటువంటి ప్రతి పరీక్షను జయించలేక ఎంతమంది ప్రార్థిస్తున్నారో, వారందరినీ కూడా నాయన నీ శక్తి ద్వారా నీ బలము ద్వారా అభిషేకించండి నాయన. నీ గాయపడిన హస్తము చేత వారిని తాకి సంపూర్ణ బలమును ఆరోగ్యమును దయచేయండి. ఆత్మలో బలవంతులుగా మీరేని బిడ్డలందరికీ అనుగ్రహించి నీ నామునికి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. రాసేది అట్లనే చదివేని, కానీ ఇందాక అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఈ కన్ను కూడా బాగానే కనిపిస్తా ఉంది. చప్పట్లు కొట్టండి. 21 సంవత్సరం నీ కన్ను కనిపించలేదమ్మా. నా సైడ్ చూడు, ఇట్లా ఇవెన్నెళ్ళమ్మా? 5 ఇయర్స్. ఇవేనమ్మా? 3. ఇవేనమ్మా? 2. ఇదేందమ్మా? 1. చూసామ్మా, 21 సంవత్సరం కన్ను కనిపించలేదు. చప్పట్లు కొట్టండి పెద్దగా. అందరికీ వందనాలయ్యా. నా పేరు సుహాసిని పాండే, మాది గుంటూరు జిల్లా. మా హస్బెండ్ సిజే పుష్పరాజు గారు, మేము గుంటూరు నుంచి ఈ ప్రార్థనా మందిరానికి వచ్చాము. మాకు ఈ మందిరం గురించి మా వైపు అసలు ఏమి తెలియదు, పాలయ్య గారి గురించి తెలియదు, ప్రకాశయ్య గారి గురించి కూడా మా వైపు అసలు ఏమీ సమాచారం లేదు. మాకు ఎవరో వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ఫోన్ చేశాను. పోయిన సంవత్సరం జనవరి నెలలో అయ్యగారు ప్రార్థన చేసి, మీకు ఉద్యోగం వచ్చిందమ్మా, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అన్నారు. కానీ ఆ సంవత్సరం ఆ ఇంటర్వ్యూ జరగలేదు. ఆ తర్వాత మరి 1-2 సార్లు అయ్యగారికి నేను ప్రార్థన చేస్తూ ఫోన్ చేస్తూనే ఉన్నాను ప్రార్థన చేయమని. అమెరికాలో ఉన్న మా అబ్బాయికి వీసా కూడా వచ్చింది. ఆ తర్వాత పోయిన నెలలో మేము ప్రార్థనా మందిరానికి వచ్చాము. మా కోడలికి గ్రూప్ 1లో ఇంటర్వ్యూ ఉంది, దాని విషయం ప్రార్థన చేయిద్దామని మేము వచ్చాము. ప్రకాష్ అయ్య గారు ఉన్నారు. మేము ఈ ప్రార్థన విషయం చెప్పగానే ముందు పాలయ్య గారిని పిలవండి, బాలయ్య గారిని పిలవండి అన్నారు. పాలయ్య గారు వచ్చారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, మా కోడలికి 4వ స్థానంలో ఉంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్. గత సంవత్సరం కింద మా అమ్మకు ఆరోగ్యం బాగలేకుండే, ఇప్పుడు ఆరోగ్యం బాగైంది. చూస్తుంది, నడుతుంది, మంచిగా ఉంది, చేతులు కూడా బాగైనాయి. నా పేరు మున్నాబి, మా మమ్మీ పేరు ఫాతి, మా డాడీ పేరు రజాక్. నాకు కూడా ఆరోగ్యం బాగలేకుండే నేను కూడా కూర్చుంటే లేవలేకపోయినా, నాకు కూడా ఇప్పుడు కాళ్ళు బాగైనాయి, నడుస్తున్నా. దేవుడు నా బిడ్డ కూడా గర్భఫలం అయింది పోయింది, మళ్ళీ ఇప్పుడు నా బిడ్డకు గర్భఫలం కూడా అయింది, ఇప్పుడు 6 నెలల. నా పేరు మౌనిక, మాది మొగుళ్ళపల్లి. నా ముక్కులో దుర్మాంసం పెరుగుతుంది, నేను హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ కావాలి అని చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పాలయ్య ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నీ ముక్కులో మాంసం తీయబోతుండు అని పేరు పెట్టి పిలిచిండు. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నీకు ఏది వద్దమ్మా, నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నీకేం అవసరం లేదు అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చి. నా పేరు సునీత, మాది వంచనగిరి. నాకు అంతా శరీరం మొత్తం పుండ్లు అయ్యి వాసన వస్తుంది, ఎవరు దగ్గర కూర్చోలేకపోయినరు. చర్చిలో కూర్చున్నా అందరూ ముక్కులు మూసుకుంటాడే, వాసన బాగా వస్తాడే, బాగా ఏడితే నా కొడుకు అన్నాడు కదా అమ్మ పౌడర్ చల్లుకోమ్మ అంటే పౌడర్ చల్లుకోకుండా పోయినా కానీ వాసన బాగా వస్తే ఎవరు ఎమ్మడి కూర్చోలే.
దేవా నాకు ఇదంతా చెత్త శరీరం తీసేస్తే సాక్ష్యం చెప్తా అన్న, నాకు అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. నా పేరు అనిత మదిరెడ్డి పాలెం. దేవి నామానికి స్తోత్రం. పాలయ్య ప్రకాష్ వందనములు. మొన్న మంగళవారం నైట్ నుండి ఒళ్ళంతా సలుపుకుంటా జ్వరము. మధ్యాహ్నం 3:30 అయ్యకు ఫోన్ చేస్తే ఒక్క క్షణంలో నా జ్వరమును ఒళ్ళంతా సలుపుడు నుండి తగ్గిపోయింది. నా పేరు సరిత మదిరెడ్డి పాలెం. పాలయ్యకు ప్రకాశయ్యకు నా వందనాలు. నాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలకు ఒక పాప పుట్టి చనిపోయింది. అప్పటి నుండి నాకు పిల్లలు లేరు. అయ్యా 7 వారాలు ప్రార్థన పెట్టినప్పుడు నేను వచ్చిన. నాకు గర్భఫలం దయచేసి దేవునికి వందనాలు. నాకు ఇప్పుడు 3వ నెల. మీరు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపి జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనశుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్ద పెండ్యాల, వరంగల్ అర్బన్, 50151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్ద పెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, paulsonraj@yahoo.co.in. అవర్ వెబ్సైట్ www.christujyoti.org.